హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైజ్ చక్వి 999. యూజువల్లీ మనం రోడ్ సైడ్లో ప్రతిసారి ప్రతి చోట ఏదో ఒక రకమైన స్ట్రీట్ ఫుడ్ చూస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి పానీపూరి స్టాల్ లాగా అన్నమాట. పానీపూరి బండి డిఫరెంట్గా ఉంటుంది, ఇది వేరే అన్నమాట. చూస్తున్నారు కదా, ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ చేయడానికి వచ్చారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇది మొత్తం సెట్ చేయడంలో అయిపోతుందన్నమాట. రెగ్యులర్గా ప్రతి చోట తినే పానీపూరి వేరే, అదైతే కాస్త స్టవ్ మీద వేడి చేసి ఆ కట్లెట్ సమోసా బటానీ అవన్నీ వేడి చేసిన స్టఫ్ చేస్తారు కదా, ఇది వచ్చేసి కాస్త పొటాటోతో చేసిన మసాలా స్టఫ్ అన్నమాట. అంతా ఉడికించిందే, మళ్ళీ హీట్ చేసేది ఏం లేదు. చూస్తున్నారు కదా మొత్తం మీద పానీపూరిలా యూజ్ చేసే వాటర్, అది పుల్లటి స్పైసీ వాటర్, ఇలా ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అది ఆల్రెడీ రెడీమేడ్ అన్ని టిన్స్లో తెచ్చేసుకున్నారు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే పానీపూరి అయితే ఇప్పుడు తీస్తారు చూడండి, కవర్లోంచి చిన్నగా ఉంటాయి డిఫరెంట్గా, అవి మసాలా పూరి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఈ బాయిల్ చేసిన పొటాటోలో మనకు కావాల్సిన ఇండియన్ స్పైసెస్ అన్నీ వేసేసి ఇదైతే బాగా మ్యాష్ చేసి మిక్స్ చేస్తున్నాడో, ఇదే మసాలా స్టఫ్ అన్నమాట యాక్చువల్లీ పానీపూరిలోకి. బండి మొత్తం సెట్ చేయకముందే పబ్లిక్ వచ్చి నుంచున్నారనమాట. సో స్టార్ట్ చేసిన వెంటనే ఇక పబ్లిక్ గ్యాదరింగ్ స్టార్ట్ అయిపోయింది, సర్వ్ చేసేస్తున్నాడు. ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ అయింది, తర్వాత మసాలా పూరి ప్లేట్స్ సర్వ్ చేస్తారు చూడండి. రెగ్యులర్గా తినే స్నాకే, బట్ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూస్తున్నారు కదా పానీపూరి తినడం అయిపోయింది, వెంటనే మళ్ళీ మసాలా పూరి కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. అదే స్టఫ్ ప్రిపేర్ చేసేసింది, దీంట్లో స్టఫ్ పెట్టేసి పైనుంచి గార్నిషింగ్ అంతా చేసేస్తాడనమాట. ఫాస్ట్గా మొత్తం స్టఫింగ్ పెట్టేసి పైనుంచి టాపింగ్స్ అన్నీ చేసేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. పైనుంచి టేస్ట్ కోసం నిమ్మకాయ రసం, చూసారు కదా ప్రిపేర్ చేసిన మసాలా పూరి ఏదైతే ఉందో ఇద్దరికి సర్వ్ చేసేస్తాడనమాట మొత్తం ప్లేట్ డివైడ్ చేసి. వాళ్ళ వెరైటీస్ తినడం అయిపోయింది, నెక్స్ట్ బాయ్స్ టర్న్, బాయ్స్ వచ్చారు పానీపూరి తినడానికి. ఫాస్ట్గా 4 సర్వ్ చేస్తూ ఉంటాడు చూడండి. మొత్తం మీద ఇవాళ స్పెషల్ పానీపూరి బండి గురించి అప్డేట్ ఇది అన్నమాట. మీది మీరు వెళ్ళి తింటూనే ఉంటారు, మిమ్మల్ని చూసుకోలేరు కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో అయినా కంప్లీట్గా చూసి తప్పకుండా వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొత్తగా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.